నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న సో న్యూమరాలజీ ప్రకారం నెంబర్ సిరీస్లో డేట్ ఆఫ్ బర్త్ టూ ప్రకారం కనుక మనం చూసుకుంటే వాళ్ళు విద్య ఉద్యోగం వ్యాపారం అంతకం లాంటి విషయాలు ఏ విధంగా ఉంటుండే సంఖ్యాశాస్త్రం ప్రకారం సంఖ్యాశాస్త్రం నంబర్ టూ గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి న్యూమరాలజీ ప్రకారం అదృశ్య సంఖ్య టూ అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది పుట్టిన వాళ్ళు చాలా ఓపికతో ఉంటారు చంద్ర ప్రభావం వల్ల చాలా సాఫ్ట్గా చాలా సెన్సిటివ్గా అండ్ చాలా సెన్సిటివ్గా ఉంటారు వీరు ప్రశాంతమైన మరియు చాలా సున్నితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఇది చాలా సాధారణంగా చాలామందికి నచ్చుతుంది అండ్ వీళ్ళున్న సాఫ్ట్ నేచర్ వల్ల వీళ్ళు ఇతరుల మీద కొంచెం కొంచెం ఆధారపడేలాగా జరుగుతుంటుంది న్యూమరాలజీ ప్రకారం మీ అదృష్ట సంఖ్య టూగా భావించడం జరుగుతుంది ఇతరులతో పోల్చుకుంటే వీళ్ళు చాలా శాంతియుతంగా ఉంటారు చాలా పీస్ లవింగ్గా ఉంటారు ఎవరన్నా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మధ్యలోకి వెళ్ళి వాళ్ళని ఆపడం ప్రశాంతంగా ఉన్నామని చెప్పడం చంద్ర ప్రభావం చంద్రుడి గుణాలు వీళ్ళకి అధికంగా ఉంటాయి వీళ్ళు సంఖ్య టూ సో లక్కీ నెంబర్ టూ వీళ్ళకి మంచి మర్యాద ఆకర్షణ మరియు గాంభీర్యం కలిగి ఉంటారు సో మంచి లక్షణాలు చాలా సాఫ్ట్గా ఇతరులకి మర్యాద ప్రేమ ఇవ్వడం ద్వారా వీళ్ళందరినీ ఆకర్షిస్తారు వీళ్ళు అండ్ వీళ్ళు కెరియర్లో నంబర్ టూ చాలా గ్రోత్ తీసుకెళ్తుంది సో వీళ్ళు టాప్ పొజిషన్స్లోకి గవర్నమెంట్ ఆఫీషల్స్లో ఉంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపిఎస్ ఆఫీసర్స్గా మంచి మంచి పొజిషన్స్లోకి వెళ్తారు సో కెరియర్లో నంబర్ టూ వాళ్ళు ఎలా ఉంటారు వీరు భావోద్వేగ జీవితాన్ని మరియు చాలా ఎమోషనల్ లైఫ్ని లీడ్ చేస్తారు సో ఎవరన్నా సరే వీళ్ళ ముందు కొంచెం బాధపడినా నంబర్ టూ వాళ్ళు చాలా సాఫ్ట్ కాట్ వెంటనే వీళ్ళు కళ్ళ వాటర్ వచ్చేస్తాయి వీళ్ళు మీడియా అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ సృజాత్మక రంగంలో బాగా రాణిస్తారు అలాగే సహజమైన కమ్యూనికేషన్ నైపుణ్యం ఉంటుంది కాబట్టి యాంకర్ పాత్రలో కూడా అద్భుతంగా వీళ్ళు సరిపోతారు సో నంబర్ టూకి అదృష్ట రంగు తెలుపు మరియు పచ్చ సో వైట్ కలర్ క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లక్కీ కలర్స్ అండ్ లక్కీ నెంబర్ టూ చంద్ర ప్రభావం వల్ల అండ్ లక్కీ స్టోన్ టూ స్టోన్స్ ఉన్నాయి ముత్యం వచ్చి కొంచెం పవర్ తక్కువ ఉంటుంది సెకండ్ స్టోన్ వచ్చేసి చంద్రకాంతం అని చాలా పవర్ ఎక్కువ ఉంటుంది సో చంద్రకాంతం అని మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వీళ్ళకి కానీ మెడలో డాలర్ రూపంలో వేసుకున్నప్పుడు అద్భుతమైన శక్తులు వీళ్ళకి వస్తాయి చంద్రకాంతమ్మని వేసుకోవడం వల్ల చాలా అదృష్టము ఆరోగ్యము డబ్బు ఖర్చు తగ్గడము స్పిరిచువల్గా బాగా కనెక్ట్ అవుతారు సో ఈ రత్నాల్ని మనము స్పెషల్గా వన్ నాట్ ఎయిట్ డేస్ తిరుపతి కాళాసి మధ్యలో అంజమేడిన ఊరు అది పానగల మహారాజులు చాలా ఏళ్ళగా వాళ్ళు ఏలి అక్కడ పూజలు హోమాలు యజ్ఞాలు చేసిన భూమిలో మనం ఈ చంద్రకాంతమ్మని స్టోన్స్ని పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ స్టోన్స్ వేసుకుంటే మనశ్శాంతి వస్తుంది తర్వాత గెలుపు లభిస్తుంది స్పిరిచువల్గా కనెక్ట్ అవుతారు మన శత్రువులు మన ముందు తగ్గిపోతారు లొంగిపోతారు లేదా శత్రువులు పారిపోతారు సో నంబర్ టూ వాళ్ళు చాలా మంచి నేచర్ వాళ్ళు సో ఫ్రెండ్స్కి ఇబ్బందులో ఉంటే వెళ్ళి వాళ్ళు అడకపోయినా సరే సాయం చేసే గొప్ప గుణం ఉంటుంది వీళ్ళకి అతి మంచితనం వల్ల కొంచెం ధనం కూడా నష్టపోయే ఆస్కారం ఉంది టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఈ నాలుగు నంబర్లలో టూ లెవెన్ ట్వంటీ ఒక భాగం అయితే ట్వంటీ నైన్ ఇంకొంచెం డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది టూ చంద్రుడు నైన్ కుజుడు కలయిక వల్ల ఈ ట్వంటీ నైన్లో పుట్టిన వాళ్ళకి టూ నైన్ ఇంబ్యాలెన్సింగ్ లైఫ్ ఒక కష్టం పోతే ఒక కష్టం వస్తుంటుంది అండ్ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ మే లీడ్ ఈవెన్ టు డైవర్స్ అండ్ రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ విల్ హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ టూ వాళ్ళు హైలీ సెన్సిటివ్ కాబట్టి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మంచి నంబర్ వాళ్ళని అంటే పేరు బలమున్న వాళ్ళని సెట్ చేసుకున్నప్పుడు ఆ కాపురంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి సో టూ వాళ్ళు నైన్ నంబర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి టూ నైన్కి మ్యాచ్ కాదు సో కొట్లాట్లు మనస్పర్ధలు వస్తాయి టూ వాళ్ళు ఎయిట్లో పుట్టిన వాళ్ళని ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి సో టూ వాళ్ళు వన్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే టూ చంద్రుడు వన్ సూర్యుడు వన్ ఉంటే టూ ఉండదు టూ ఉంటే వన్ ఉండదు కాబట్టి అక్కడ కూడా ఇబ్బందులు వచ్చే ఆస్కారం సో టూ వాళ్ళు టూని మ్యారేజ్ చేసుకుంటే ఈయన సెన్సిటివ్ ఆయన సెన్సిటివ్ సో ఒకరు మాట అంటే ఒకరు అలగడం ఒకరు బాధపడడం సో టూకి త్రీ మంచి మ్యాచ్ టూకి ఫోర్ మంచి మ్యాచ్ ఫైవ్ మంచి మ్యాచ్ సిక్స్ సెవెన్ మంచి ఇవి మంచి మ్యాచ్లు సో ఒకటొద్దు రెండొద్దు ఎనిమిది వద్దు తొమ్మిది వద్దు సో ఈ తేదీలో పుట్టిన వాళ్ళు రెండో నంబర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు కొనుక్కోవాల్సి వస్తుంది సో టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళు నేను చెప్పిన జాగ్రత్తలు చేసుకొని తీసుకొని మ్యారేజ్ చేసుకుంటే ఎందుకంటే చాలా కామన్గా ఇప్పుడు డ్రైవర్సులు అయిపోతున్నాయి ఒకటి అయిపోతుంది రెండు అయిపోతూ ఉంది టూ వాళ్ళు పర్టికులర్గా పర్సనల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలి మీకు సందేహాలు ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకుంటే అసలు మ్యాచ్ పొంతన ఉందా లేదా మ్యాచ్ మ్యారేజ్ చేసుకోవాలి వద్ద కూడా నేను క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు గారు అయితే చాలామంది అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా మీ దగ్గర జాగ్రత్తలు వహించాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు సో అటువంటి వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అని అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్ అంటే సో మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలి సో నా పేరులో బలం ఎంత ఉంది కొంతమంది పేరులో బలం థర్టీ పర్సెంట్ ఉండొచ్చు కొంతమంది ఫార్టీ ఉండొచ్చు ఫిఫ్టీ ఉండొచ్చు బట్ నేను ఒక న్యూమరాలజిస్ట్గా ప్రతి ఒక్కరి పేరులో నైంటీ ప్లస్ ఎనర్జీ ఉంటే వాళ్ళ లైఫ్ బాగున్నట్టు సో డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మన పేరులో ఉన్న సంఖ్యా బలం మ్యాచ్ అవ్వాలి ఒక హీరో నాగార్జున బాగుంటే అందరు నాగార్జునలు బాగుంటాయని కాదు సో ఒక నాగార్జున బాగుంటే తొంభై తొమ్మిది మంది నాగార్జునలు బాగుండరు ఒక మహేష్ బాగుంటే తొంభై పర్సెంట్ మహేష్లు బాగుండరు ఒకరి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే ఇంకొకరికి మ్యాచ్ అవ్వాలని లేదు ఒకరికి లక్కీ నెంబర్ ఇంకోరికి అన్లక్కీ నెంబర్ అవుతుంది సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి నేను మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ పెడితే మీ పేరులో బలం బాగుందా లేదా బాగుంటే యూఆర్ లక్కీ అని చెప్తాను బాగలేదు అంటే ఏ నంబర్ బాగలేదు ఆ నంబర్ వల్ల మీ లైఫ్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి క్లియర్గా వాయిస్ ఇస్తాను వీలైతే ఆ నంబర్ బొమ్మ కూడా పెడతాను సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా వాట్సాప్ నంబర్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఒక నంబర్కి వాట్సాప్ పెట్టాక అదే వా ఎస్ఎంఎస్ ఇంకొక నెంబర్కి పెట్టకండి ఎంత తక్కువ మంది చూస్తే అంత మంచిది తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేసి మాత్రం పెట్టండి తెలుగులో పెట్టకండి మీ పేరు చూసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది బాగుంది అన్నాక యువర్ లక్కీ తిరగలేదు బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి ఇది వన్ టైం ఫీ ఉంటుంది లైఫ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది సో మీ పేరుని మార్చను మీ పేరులో ఒక అక్షరం మార్చి మీ పేరు ఎలా వాడుకోవాలి లక్కీ నెంబర్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి సంతకం చాలా చాలా ఇంపార్టెంట్ సంతకం ఒక లెటర్ లాభలో ఒక లెటర్ పెడితే బందీ అయిపోతారు సంతకం కింద నుంచి పైకి ఉండాలి చివరి అక్షరం పైకి చూడాలి అత్తారని దారే సినిమా లాగా టైటిల్ ఇలా పైకి సో ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి కాబట్టి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అండ్ బాగా పేరు బాగాలేదని చెప్పినాక లేట్ చేయకండి థర్టీ సెవెన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ పేరులో ఒక అక్షరం మార్పు మీ జీవితానికి ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి చూసారు కదా వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని ముందుకెళ్ళాలి మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని మీరు డిస్కస్ మాది చాలా బాగుంది థ్యాంక్ యూ